అయిపోయింది ఇంకా నా ఆటోలు గట్ట మొత్తం ఈ లైన్ అంతా. మీరు అక్కడ ఆటోలు ఉన్నాయి కదా, బైకులు గట్ట అన్ని బైకులు ఆటోలు అలా సందులో ఉన్నాయి సార్. సందులో సార్ మేమైతే చాలా భయపడిపోయాం అండి. భయపడంలో ఎంతంత భయపడి రాక్షస పిలిపనలాగా వచ్చి ఒకే రాక్షసులాగా మనిషిలాగా భయించలేదండి. వాళ్ళు రాక్షసులాగా వచ్చారండి. వచ్చి ఒకేసారి భయపెందనతో మొగలందరూ పారిపోతే ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు గుణపాలతో పొడి చేసి తెలుపులు పొడి చేసి శుభ్రంగా సిద్ధగొట్టేసి మమ్మల్ని అందరినీ చాలా భయపెందన చేసేసి నేను పారిపోతే ఆడవాళ్ళని ఇంట్లో పట్టుకొని బాబోయ్ బాబోయ్ అనిపించేసి శుభ్రం కాళ్ళు పెట్టుకుని ఆ కాళ్ళతో తిన్నేసి తర్వాత ఇంట్లో ఉన్న నగలు డబ్బు మొత్తం అంతా దోసుకొని టీవీలు పీజీలు అన్ని బదులు కొట్టేశారు సారు. అదే ఇది ఒకసారి ఏదో ఇద్దరు చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి సారు. ఆ గొడవలో ఇదే కారణానికి నేను సర్పంచ్ గారు వెళ్ళి నేను ఏదో అది సాల్వ్ చేసాను సారు. చేసి 2 గంటలకి నేను ఆ కేసు పెట్టేసి వచ్చి 2 గంటలకి మేము ఇదే లెవెల్లో మేము వచ్చి ముఖం కట్టుకునే సమయంలో ఊరి మీదకి ఒకేసారి 4 పక్కల అటాక్ చేసి మమ్మల్ని ఏమి మమ్మల్ని ఊపిరి కూడా ఆడనికండ శుభ్రంగా సిద్ధకొట్టేసి మా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సర్వ నాశనం చేసేసారు సార్. మా అసలు ఎందుకు కొట్టారో ఏంటనేది కూడా మాకు అర్థం లేదండి. ఎంతమంది వచ్చారు సార్? ఎన్ని ఎవరెవరు ఇట్లా పరిస్థితుల కారణాలు ఏంటండి? వచ్చారంటే అసలు మొత్తం అందరూ గొల్లలండి. ఈలో మనం ఆడబుల్ చేయండి. వీళ్ళు వాళ్ళకి చిన్న చిన్న తాగాలు ఉన్నాయా? ఇంత జోరుగా దేశం చేయలేదు. తర్వాత దీని వెనకతలు ఎవరో పెద్ద ఆయన ఉన్నాడండి, లేకపోతే ఇంత భయం లేదండి. ఎప్పటి నుంచో కొట్టుకున్నా ఇలాగెప్పుడు లేదండి. ఈ చుట్టుమంతా చాలా పెద్ద ఆయన దగ్గరను యాదవులు ఎవరో పెద్ద వెనకాల ఉండి దానికి చేయిస్తున్నారని మనం అనుకుంటున్నామండి. నేను చెప్పడానికి నాకు భయం వస్తుందండి. ఏమైపోతుంది నా ప్రాణానికి చాలా బాధగా చూసారుగా చెప్తుంది నేను ఏమైపోతానని భయం ఉందండి. నేను బయట కూడా వెళ్ళడానికి తిత్తులు ఉన్నానండి. అది భయంకరంగా ఉన్నదండి. ఏదో గూండాలు వచ్చేసి చంపేసి పోతారు. అలాగైపోయిందండి. ఎక్కడికి బయటికి వెళ్ళగంటా అయిపోయి అల్లిపోయి పిల్లలతో బ్యాండ్ర బ్యాండ్ర మన అరితే ఉంటే బ్యాండ్ర పెట్టేసి గాజులు పూసలు అన్నీ లాగేసి డబ్బు ధనం బట్టలు కొట్టేసి అన్నీ అట్టుకెళ్ళిపోయారండి. ఏమీ లేదు. చెండు పిల్లతో చెండు పిల్లల్ని ఇలా చేతితో తట్టుకొని డబ్బిస్తావా బంగారు ఇస్తావా చెప్పివా అలాగని ఎడత్తి చేశారండి. చేతి తాడు లాగేసి పిల్ల ఇచ్చేసిందండి. పిల్ల ఇచ్చేసిన తర్వాత లాగేసి శుభ్రంగా అంతా అలా గొలం చేసేసి చేశారండి మమ్మల్ని. వెనకాల ఎవరు ఉన్నారో అది అంత తేలాలండి. అది ఇంత ఘోరంగా చేయడం ఎక్కడా చూడలేదండి. ఇది ఈ పరిస్థితుల్లో ఎవరిని కూడా ఇలా చూడలేదు. అంత న్యాయం చేసి మమ్మల్ని ఏదో చేయాలి. రాకపోతే మేము అక్కడికి ధర్నా వచ్చి మేము అక్కడ చచ్చిపోతాం. పెట్రోల్ వేసుకొని అక్కడే తగ్గడం చచ్చిపోతాం మేము. మాకు న్యాయం చేయకపోతే అది నేను ఉన్నా కదా ఇదే టైంలో ఎట్లా ఎవరు అందరూ లోపల ఉండిపోయారండి. నేను ఒక్కరిదానే బయట ఉండిపోయాను. అక్కడ ఒక ఆవిడని కూడా చీర లాగేసి మొత్తం బట్టలు లేకుండా లాగేశారండి. అలా చూస్తూ ఉండిపోయింది. ఇంకా నన్ను చూసి ఇంటూ చుట్టూ తిప్పి తిప్పి ఇంకా మీ నాన్న రమ్మను బయటికి మీ నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట. అసలు రండి అసలు ఎన్ని తిట్లు తిట్టారండి బూత్ తిట్లండి. ఆ తర్వాత మీ నాన్న రమ్మను చంపేస్తాం మీ అమ్మ తోట తెగిపోయింది. ఇంకే చాలా మాట్లాడినారండి. అసలు గౌరవం లేక మీ అమ్మ బొట్లు తెరిగిపోయి గాజులు పగిలిపోయి ఇంకా చంపేస్తాం మిమ్మల్ని. ఇంక మీరు ఎందుకు వైఎస్ఆర్సీపీలో ఉన్నామని మళ్ళీ అదే అండి
తాతను ఏమంటున్నాడంటే తెలుగుదేశంలోకి రమ్మంటే మీ డాడీని రాలేదు అని ఎన్ని మాట్లాడి మళ్ళీని చాలా దారుణంగా ఉన్నాడు.